ఓకే అండి, గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను వ్లాగ్స్ చేయాలనుకుంటున్నానండి. అందరిలాగా వ్లాగ్స్ చేసి పోస్ట్ చేయాలనుకుంటున్నాను, అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. అందుకని ఈరోజు రొయ్యల ఇగురు ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నాను. ఇంట్లో కూడా అదే చేశానండి, దాన్నే వీడియో తీశాను. వీడియో అయితే తీశాను కానీ దాన్ని ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలో, ఎలా ఎడిటింగ్ చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఏదో నాకు వచ్చినంతలో చేస్తున్నానండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం ప్లీజ్ నన్ను సజెస్ట్ చేయండి, నాకు సజెషన్స్ ఇవ్వండి ప్లీజ్. ఓకే అండి, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ముందుగా బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక ఆనియన్స్ ఆవాలు వేయాలి. ఆవాలు వేయాక ఆనియన్స్ పట్టా లవంగా వేయాలండి. నేను ఆనియన్స్ వేసి పట్టా లవంగా వేశాను, వేపుతున్నాను. కొంచెం వేగాక ఇంకోటి ఏంటంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆనియన్ త్వరగా వేగుతుందన్నమాట. ఆనియన్లో ఉండే సాల్ట్ కంటెంట్, ఆనియన్లో ఉండే వాటర్ కంటెంట్ని సాల్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల త్వరగా వేగుతుందన్నమాట ఆనియన్. ఓకే, ఇప్పుడు పసుపు యాడ్ చేశానండి. పసుపు మంచి పసుపు అనేది మంచి యాంటీబయాటిక్ అండి. ఏందో సడన్గా ఏం గుర్తు రావట్లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మంచి యాంటీబయాటిక్, మంచి ఫుడ్ కలర్ అండి, మంచి ఫ్లేవర్ కూడా పసుపు అనేది, టర్మరిక్ అనేది. ఓకే, ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నేను 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది ఎన్వీ కర్రీ కదా, అందులో రొయ్యలంటే కొంచెం నీచు వాసన ఎక్కువ ఉంటాయి. ఇంకొక 1/2 స్పూన్ యాడ్ చేశానండి. మామూలు కర్రీలోకి అయితే పర్వాలేదు, ఎగ్ కానీ ఇంకేదన్నా కర్రీలోకి, ఎన్వీ కర్రీ కదా, కొంచెం ఆయిల్ మసాలా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు టమాటా యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం టమాటా ఆనియన్ అదంతా కొంచెం ఎక్కువ వాడతానండి, ఎందుకంటే గ్రేవీ ఎక్కువ కావాలి కదా, ఎక్కువ వాడతాను. ఓకే అండి, ఇప్పుడు టమాటా యాడ్ చేశాను. టమాటాకు ఒకసారి మగ్గనిద్దాము మూత పెట్టేస్తే. ఓకే అండి, తీసి చూస్తున్నాను మగ్గిందా. ఇంకా కొంచెం పీసెస్గా ఉంది, ఫుల్గా స్మాష్ అవ్వలేదండి టమాటా. ఇంకొంచెం మూత పెట్టి పక్కన పెడదాము. ఒక 2 మినిట్స్ ఇంకొకసేపు మూత పెట్టేస్తాము. ఓకే అండి, ఇప్పుడు బాగా పూర్తిగా గ్రేవీ తయారైపోయింది. ఇంక ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటామండి. నేను ప్రతిసారి చెప్తున్నాను కదా, నేను అన్ని ఐటమ్స్ కొంచెం ఎక్కువగా వాడతానండి. చూడండి, మాకు వంటగది చాలా చిన్నది. ఇంకా అక్కడ వీడియో తీయలేక అన్నీ ఇటు సైడ్ రూమ్లోకి తీసుకొచ్చుకొని కింద పెట్టుకున్నాను, కింద కూర్చొని చేస్తున్నాను. అందుకే కావాల్సిన వస్తువులు అవి ముందుగా బయటికి తీసుకొచ్చుకున్నానండి. కారం యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచుదామండి. ఇది ధనియా పౌడర్ అండి, నేను ఇంట్లో ధనియా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాను. ధనియాలు బాగా వేపుకొని ఆయిల్ లేకుండా వాటిని మిక్సీకి వేసి పెట్టుకుంటాను, బాగుంటుంది అది కర్రీలోకి. ఇప్పుడు రొయ్యలు ఫ్రాన్స్ ముందుగా కడిగి సిద్ధం చేసి పెట్టుకున్నానండి. ఆ రొయ్యలు వేసేటప్పుడు ఆ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ కర్రీలో వేయకుండా వేయండి రొయ్యలు. ఆ నీసు వాటర్ పడడం వల్ల ఏంటంటే కర్రీ కూడా నీసు వాసన వస్తుంది, అందువల్ల ఆ వాటర్ని అవాయిడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే సోంపు యాడ్ చేయండి. సోంపు తిరగమాతప్పుడు వేసాను, చెప్పలేదు, చూపించలేదన్నమాట, కటింగ్లో పోయింది అది. కాబట్టి సోంపు కూడా యాడ్ చేయండి తిరగమాతలో. కొంచెం నలగ కొట్టేసి సోంపు వేస్తే మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ కూడా అండి బాగుంటుంది. ఇప్పుడండి రొయ్యలు వేసి కాసేపు మగ్గనిచ్చాను. కారం వేసిన తర్వాత కారం పొడి వేసాక ఇంక ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఉడకనిద్దామండి. ఎందుకంటే రొయ్యలు పచ్చి వేసాం కదా, విడిగా ఉడకపెట్టలేదు కదా, అందుకని వాటర్ వేసి కాసేపు ఉడకనిద్దాము. ఓకే అండి, ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టు ఉంది. కొంచెం వాటర్గా ఉంది. ఇంకా కొంచెం ఇంకొక 5 మినిట్స్. ఈలోగా మనం కొత్తిమీర కట్ చేసుకున్నాము, ఇది కడిగి పక్కన పెట్టేశానండి, కరిగి పెట్టుకోలేదు అందుకని తరుగుతున్నాను. ఓకే అండి, చాలా చేశానండి ఈరోజు. మేము ఈరోజు నెల్లూరు వెళ్తున్నాము, అది కూడా షేర్ చేస్తాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. డిసెంబర్లో వెళ్ళానండి అమ్మ వాళ్ళ ఇంటికి, ఇంతవరకు వెళ్ళలేదు.
అందుకే అమ్మ కాల్ చేసి బాధపడింది రామ్మా అని. మధ్యాహ్నం నుంచి వెళ్ళాలి వంట చేసేసి. నాకు ఒక పాప అండి, పాప 6th క్లాస్ చదువుతుంది. పాపని మా అత్తయ్య గారి ఇంట్లో వదిలేసి వెళ్తాము. ఆమెకి ఏదో ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి, వర్క్ ఉందని చెప్పింది, చేసుకుంటుంది. ఈలోగా నేను మా హస్బెండ్ వెళ్ళొస్తాము. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ సెర్చ్ చేయండి నాకు. చూడండి, విడిగా బౌల్లోకి తీసేసుకున్నాను. చాలా దగ్గరికి అయిపోయింది కదా కర్రీ, ఇందాక చాలా వాటర్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు చాలా దగ్గరికి అయిపోయి గుజ్జుగా అయిపోయింది. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రొయ్యల కర్రీ. మా పాప చూడండి, ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది. భోజనం చేద్దాం లేనానా అని చెప్పి పిలుస్తున్నాను. మీకు సరిగ్గా కనిపించట్లేదేమో, నాకు అవి క్లిప్స్ సెట్ చేయడం కూడా రావట్లేదు. ఫోన్లో వాళ్ళ డాడీ ఫోన్లో ఉన్నట్లుగానే చేస్తుంది ప్రాజెక్ట్ వర్క్, సేమ్ అలాగే చేస్తుంది. చూడండి, భోజనానికి లేమంటే లేకుండా కూర్చో. ఇప్పుడు దారిలో ఆగామండి. మా ఆయనకి స్పెట్స్ కొనాలని ఆగా. ఆయనకి కళ్ళల్లో దుమ్ము పడింది. స్పెట్స్ ఉన్నా కానీ మళ్ళీ తీసుకోండి అని చెప్పి ఇక్కడ ఆగాము, మర్చిపోయి వచ్చాము. ఇంకలాగా చిన్న షాపింగ్ అన్నమాట. నెల్లూరుకు బయలుదేరేసాము, బయలుదేరుతూ దారిలో స్పెట్స్ తీసుకుంటున్నామండి. నేను అక్కడ ఉన్న మొత్తం వ్యూ అంతా వీడియో తీసుకున్నాను. ఆ షాప్ అతను కూడా బాగా తీసుకోండి అమ్మా, వీడియో బాగా వస్తుందా అని చెప్పి నవ్వుతున్నారు. ఓకే అండి, చూడండి స్పెట్స్ తీసుకున్నాము. స్పెట్స్ తీసుకొని చిన్న ఒక ఫోటో తీసుకుందామని ఆగాము. ఓకే అండి, చూస్తున్నారు కదా. ఇంకంతే అండి, మళ్ళీ నెల్లూరుకి బయలుదేరేస్తాము. నెల్లూరుకి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ కల్లా నెల్లూరు అయితే వచ్చేసామండి. అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాము. ఇది బైపాస్ అంటారు కదా, అదండి అన్నమయ్య సర్కిల్. అటు సైడ్ మావంటాల అటు సైడ్ ఉంటుంది కదా, మినీ బైపాస్ అంటారు. అటు సైడ్ వెళ్తున్నాము. ఇది జీపీఆర్ గ్రాండ్ కళ్యాణ మండపం అండి. ఇలా చూసి వెళ్తాం. ఆనియన్స్ ఎంత రేటు ఉన్నాయండి, అసలు ఎక్కడ పట్టినా వాటి టాపిక్కే ఉండేది. సీరియల్స్లో కూడా ఆనియన్స్ గురించే ఉండేది, ఇప్పుడు రేటు తగ్గాయి. ఓకే అండి, ఇక్కడ వరమహాలక్ష్మి సిల్క్స్ అని పెద్ద షాప్ ఒకటి ఉంటుందండి మాగుంటా లెఫ్ట్ సైడ్. ఆ షాప్ దగ్గర ఉన్నాము. చూడండి ఆ షాప్ని తీసుకున్నాను వీడియో. చూడండి వరమహాలక్ష్మి సిల్క్స్, ఓకే, కాంచీపురం వారి వరమహాలక్ష్మి సిల్క్స్. అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే మా చెల్లయ్య వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా స్నాక్స్ తీసుకుందామని షాప్కి వచ్చాను. ఇది సిటీ బెంగళూరు బేకరీ అండి, కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది. చూడండి కేక్స్ తీసుకున్నాను, వాళ్ళకి తీసుకొని ఇంకా కొంచెం అక్కడ కూడా ఒక 1 మినిట్ కొంచెం ఇదే తీసుకున్నాను అన్నమాట. హనీ కేక్స్ అండి, చాలా బాగుంటాయి అసలు, ఎంత బాగుంటాయో తినాలనిపిస్తుంది. ఓకే అండి, అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరికి వచ్చేసాం. ఇది రిలయన్స్ సూపర్ మార్కెట్ అండి, బాగుంటుంది. అక్కడ అన్ని ఐటమ్స్ బాగుంటాయి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను అక్కడ షాపింగ్కి వెళ్తాను. ఈసారి వెళ్ళడానికి కుదరదేమో, ఎందుకంటే బయలుదేరిందే 4 గంటలకి, ఇంకా మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 9 అబో అవుతుంది. ఎలా వెళ్ళాలో, మేము ఇంటికి వెళ్ళేటప్పటికి బాగా చలిగా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా మీకు కనుక ఈ వీడియో. ఓకే అండి, చూసారు కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్స్ అండి అందరూ వీడియో చూసినందుకు. పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను.